వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989852715715. ఇప్పుడు మీరు రాజకీయంగా ఎవేగా ఉన్నా కూడాను యూఆర్ గివింగ్ ద డ్యూ రెస్పెక్ట్ టు వన్ అండ్ ఆల్. ముఖ్యమంత్రి గారి దగ్గరికి, జగన్ ముఖ్యమంత్రి గారి దగ్గరికి, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మీ మధ్య ఒక చక్కటి వాతావరణం కనిపించింది. ఆ వాతావరణాన్ని కూడా కన్సిడర్ చేయకుండా మళ్ళీ మీ మీద పొలిటికల్గా రాజకీయంగా కామెంట్లు చేస్తున్నారు కదా, దాని అది కేవలం మీ పవన్ కళ్యాణ్ మీ తమ్ముడు కావటం రీజనా, లేకపోతే మీ మీద వ్యక్తిగతంగా కూడా ఒక ద్వేషభావమా, తక్కువ భావమా, ఏమనుకుంటున్నారు మీరు వాళ్ళకి? నన్ను డెఫినెట్గా వేరువేరుగా చూడాల్సిన పరిస్థితి అలాగే చూస్తున్నారు, చూస్తారు. ఎందుకంటే నేను పొలిటికల్గా ఫ్యామిలీ పరంగా మేము పండగలకి పబ్బాలకి కలుసుకుంటుంటాం, కానీ అండ్ ప్రొఫెషన్గా కానివ్వండి, తను తీసుకున్నటువంటి దారి కానివ్వండి, తనది వేరు నాది వేరు, ఆ రకంగా క్లారిటీ ఉంది క్లియర్గా. ఏదో దానేమంటారు, గోడ మీద పెళ్లిపాట అని ఎప్పుడు అనేది లేదు, ఉండదు కూడా. తమ్ముడు వెళ్తున్నాడు, తను వెళ్తున్న విధానానికి ఎప్పుడు నా బ్లెస్సింగ్స్ ఉంటాయి, దట్స్ ఇట్. కానీ డైరెక్ట్గా అనేది మాత్రం నేను పాలిటిక్స్లోకి రాను, నా ప్రమేయం లేదు, నాకు అవసరం లేదు. సో నాది సినిమా తప్ప మరొక ధ్యాస లేదు. అండ్ మీరు అడగాలని క్వశ్చన్ ఏంటి డైరెక్ట్గా? అదే డైరెక్ట్గా అడగటంతో, రేపు జరగబోయే ఎలక్షన్స్లో 2024 ఎలక్షన్స్లో మీరు తమ్ముడికి రాజకీయంగా ఎలాంటి సపోర్ట్ ఇవ్వరా? రాజకీయంగా సపోర్ట్ తీసుకోవాల్సిన అవసరం తనకి లేదు. అండ్ అలాంటి పరిస్థితి రాదు, రాకూడదు, వచ్చినా సరే తమ్ముడు మంచి తను కోరుకున్నది అవ్వాలని అంటున్నాం తప్ప, నేను మాత్రం పొలిటికల్గా ఎలాంటి ఇది నాకు లేదు, నా ప్రమేయం ఉండదు. మీరు తమ్ముడు కూడా ఆ ప్రమేయం అవసరం లేదు. మీరు కాకపోతే మీ మెగా కాంపౌండ్లో 7 హీరోలు దాదాపు ఉన్నారు, 7 హీరోల సపోర్ట్ ఉండే అవకాశం ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్యాణ్ బాబే కోరుకోడు నా, అసలు మీరు మీ ప్రొఫెషన్లో కాన్సన్ట్రేట్ చేయండి, ఈ ఒక్క విషయంలో మాత్రం నేను ఒంటరిగానే వెళ్తాను, నాకు మీరు నా వల్ల డిస్టర్బ్ అవ్వద్దు, నాకు సపోర్ట్ చేయాలని, మీ ప్రొఫెషన్ కూడా మీరు డైల్యూట్ చేసుకోవద్దు, దాన్ని డిస్టర్బ్ చేసుకోవద్దు, ఏమైనా వస్తాను సరే రావద్దని అంటాడు. తన మీద తనకు అంత నమ్మకం, తన ప్రజాభిమానం మీద తనకు అంత నమ్మకం, విషయం కానీ తన మీద వస్తున్న విమర్శలు మీకు ఎలా అనిపిస్తూ ఉంటాయి? అంటే విమర్శలు లేకపోతే పాలిటిక్స్లో అందం లేదు, అర్థం లేదు, దట్స్ ఇట్. వాళ్ళు చేసేటువంటి ప్రధాన విమర్శల్లో సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా 3 పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుతుంటారు కదా. నేను దాని గురించి ఏమీ మాట్లాడను, ఎందుకంటే నిజానిజాలు ప్రజలకు తెలుసు. ఎవరు ఏది మాట్లాడినా సరే వాళ్ళకి ఆ విచక్షణ ఉంది, వాళ్ళు అర్థం చేసుకోగలరు. లేకపోతే ఇంత ఆదరణ కళ్యాణ్ బాబు ఉండదు, కాబట్టి దాని గురించి నేను కామెంట్ చేయనిది. పొలిటికల్గా వాళ్ళు ఒకళ్ళొకరు ఏం విమర్శించుకుంటారో దాని అన్నది నేను కామెంట్ చేయను. మీరు అంటి ముట్టినట్టుగా ఉంటున్నారా, లేకపోతే మీ పాలసీ ప్రకారం? నా పాలసీ ప్రకారం వద్దు అనుకుంటున్నాను నేను, నాకు వద్దు, నో మోర్ పాలిటిక్స్, ఐ డోంట్ వాంట్ టు బి. అలా అని చెప్పేసి తమ్ముడు దూరం చేసుకోలేను కదా, నా తమ్ముడు, దట్స్ ఇట్. నా తమ్ముడు ఎప్పుడు నా తమ్ముడే, నా బిడ్డ లాంటి వాడే, సో నాకు పాలిటిక్స్ వద్దు, దట్స్ ఇట్. ఇతరత్రగా మామూలుగా యాజ్ ఫ్యామిలీ మెంబర్గా బ్రదర్గా మాత్రం యూ విల్ సపోర్ట్ మీ. బిడ్డ అనే మాట ఎందుకు వాడతాను ప్రభు, అంత పెద్ద మాట వాడానంటే మిగతా వాటిలో మా అనుబంధం, బంధం, కమిట్మెంట్ అంతా ఉంటుంది యాజ్ ఇంటాక్ట్. పొలిటికల్గా నో, పొలిటికల్గా మాత్రం కోరుకోడు, వద్దంటాడు కూడా. తనకున్న విజయావకాశాల మీద మీకున్నటువంటి నమ్మకం? నేను పాలిటిక్స్ మీద దృష్టి పెట్టలేదు, అండ్ ఈ పాలిటిక్స్లో ఎప్పుడు ఏది జరుగుతుందో కూడా మనకు తెలియదు. మీరు పాలిటిక్స్ చేసినా సరే పాపం ఎంతోమంది ఎన్నో చేస్తుంటారు, తిరిగి వాళ్ళు నెగ్గుతారనే గ్యారెంటీ ఇవ్వగలరా? ఇవ్వలేరు. సో ఎన్ని చేసినా అదే పాలిటిక్స్ అనేది, ఇట్ ఈస్ వెరీ ట్రిక్కీ.